మీరు ఊరికినే నిలుచుండి స్తోత్రం చెప్పాలి, నిలబడండి. ఏ విషయంలో మీరు నిలబడాలి? అదేంటో నా పొదుగుకులు ఎలా నిలబడతాం? ఇందాక ఆరాధనకి 10 నిమిషాలు నిలబడితేనే కూర్చోవాలనిపిస్తుంది. ఎలా నిలబ ఇదిగో వాక్యాన్ని ఎప్పుడు మీరు శారీరకంగా ఒకవైపే అర్థం చేసుకోకూడదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. శారీరకంగా కూడా కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిలబడమని దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, 1, సమస్యలలో విశ్వాసమందు నిలకడగా ఉండు అంటుంది బైబిల్. అసలు అక్కడ ఏ పరిస్థితుల్లో కూడా నీ జీవితానికి ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు, నీవు మరలా బ్రతికి బట్ట కడతావనే నమ్మకము నీకు కనిపించటం లేదు. ఎటు చూసినా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఆలోచించినా, నీ పక్షాన ఏదైనా కార్యం జరిగిద్దనే నమ్మకం ఎక్కడా లేదు. అదే జరుగుతుంది. ఎందుకంటే ముందు సముద్రం ఉంది, వెనకేమో క్రూరుడైన శత్రువు సమూహం తరుతుంది. ఇలాంటప్పుడు ఎవడు విశ్వాసములు నిలబడగలడు? ఎర్ర సముద్రం పాయలే అంతకుముందు ఎప్పుడైనా అయిందా? ఇప్పుడు అవ్వలేదు, గనుక విశ్వాసముంచు అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇదంతా మనకి ఎందుకు దేవుడు ఉంచాడంటే, మన ముందు ఎర్ర సముద్రం లాంటి శ్రమలు నీకు వచ్చినాయి, ఎర్ర సముద్రం లాంటి సమస్యలే నీకు నీ జీవితంలో ఎదురైనాయి, అంతకంటే క్రూరమైన మనుషులు నీకు నీ వెనకాల తరుముతున్నారు. ఇప్పుడు నువ్వు నిలబడవలసింది ఎందులోనంటే, విశ్వాసములో. ఏం దేవుళ్ళేయండి, ఏం కథలేండి, మా బతుకులు ఏం బాగుపడలేదు, ఇంకేముందండి, మా పని అయిపోయి వచ్చిందిలేండి, అయిపోవచ్చిందిలేండి, ఇంక ఈ నెలతో మా బతుకులు అయిపోయినట్టే, ఇట్లా అనకూడదు. నా దేవుడు ఖచ్చితంగా నా పక్షాన కార్యాన్ని చేస్తాడు. అవిశ్వాసపు మాటలు మాట్లాడవద్దు, విశ్వాస సహితమైన మాటలు మాట్లాడాలి నిన్ను గురించి. బైబిల్ చెబుతుంది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆ నమ్మకం వలన అతడు బలము పొందెను. చాలామంది మనకు కనిపిస్తారు క్రైస్తవుల్లో కూడా, చాలా విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటారు, విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటారు. అలాంటి వారిని మీరు కూడా బలపరచాలి మరి. హల్లెలూయా. సమస్యలు అనేటువంటివి వస్తాయండి, ఎందుకు అవిశ్వాసంలో పడుతున్నావు? దేవుడు కార్యం చేయడా? నువ్వు బ్రతుకునడం దేవుని కృప కదా. చూడు, నిన్ను ఆశ్చర్యంగా దేవుడు పోషించట్లేదా? అన్ని సమస్యల్లో నువ్వెందుకు చావలేదు? అన్ని కష్టాలలో నువ్వెందుకు సమాధి అవ్వలేదు? ఇంకా బ్రతికే ఉన్నావే, నీకేం కాలేదు ఎందుకని? నీకు వచ్చిన సమస్యలలో చాలామంది, నీలాంటి సమస్యలు పొందినటువంటి వారు చాలామంది నామరూపాలు లేకుండా పోయారే, నువ్వెందుకు నిలబడి ఉన్నావు? నువ్వు నమ్మకముంచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక. మీరు అవిశ్వాసులుగా ఉండొద్దు, విశ్వాసముందు నిలకడగా ఉండండి. ఫస్ట్, హల్లెలూయా. రెండవది, ఈ సమస్యలలో నీతి విషయంలో నిలబడండి. నీతి తప్పొద్దు, అర్థమవుతుందా? నీతి పొరపాటును తప్పొద్దు. కొన్నిసార్లు లోకం నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను లోకం నీతి తప్పడానికి వీలుంటుంది. ఒక చిన్న ఒక ఉద్యోగం చేసుకుంటున్నావు, సమస్యలు ఉన్నాయి, లంచానికి పాల్పడమని చెప్పింది లోకం. నీతి విషయంలో చాలా జాగ్రత్తగా అప్పుడు ఇలాంటప్పుడే మీరు నిల్చోవాలి. దయచేసి గమనించాలి, సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నేను కాదనటం లేదు. అప్పులు వాడు నిన్ను ఆకర్షిస్తాడు. కొన్నిసార్లు స్త్రీలకు ముఖ్యంగా ఈ సమస్య ఉంటుంది, గమనించాలి. స్త్రీలని ప్రలోభాలు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. నువ్వెందుకు, నువ్వు చావనన్నా చనిపోయినా పర్వాలేదు, కానీ అర్థమవుతుందా, ఆ ప్రలోభాలకు లొంగకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి, నీ అంతటకు నువ్వు చచ్చేటట్లు చేస్తున్నారు. ఒక వ్యక్తి దగ్గరికి ప్రలోభాలు పెడితే తట్టుకోలేక, అర్థమవుతండి, బాధతో కష్టంతో మనస్సాక్షి చంపుకొని వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే వాళ్ళని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎంతోమంది స్త్రీలు నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు.
దయచేసి మీరు గమనించాలి ప్రతిది వీడియో స్త్రీలు కూడా చేస్తున్నారులేండి పురుషుల్ని అది వేరే సంగతి నేను నీతిమంతురాలైన స్త్రీల విషయమై నేను మాట్లాడుతున్నాను అర్థమవుతుందా ఇలాంటప్పుడే నీవు నీ నీతి విషయమై ఎక్కడ మార్గము తప్పకూడదు నీ కాలు చారకూడదు విశ్వాసమందు నిలకడగా ఉండాలి నీతి విషయములో నిలబడాలి పరిశుద్ధత విషయములో నిలబడండి స్తోత్రం చెప్పాలి పరిశుద్ధత చాలా ముఖ్యం అర్థమవుతుందా నీ నోటిని కాపాడుకోండి ఇంకా చెప్పాలంటే వాక్యమందు దేవుని వాక్యమందు నిలకడగా నిలుచోండి స్తోత్రం చెప్పాలి వాక్యం ఏం చెబుతుంది వాక్యం నీకు ఏం బోధిస్తుంది ఆదివారం నువ్వు ఏమింటున్నావు నీ కుటుంబ విషయంలో ఏమింటున్నావు నీ భర్త భార్యలు ఎలా ఉండాలని వింటున్నావు కుటుంబంలో ఎలా మసులుకోవాలని వింటున్నావు సమాజంలో ఎలా ఉండాలని వింటున్నావు ప్రతిదీ దేవుడు నీ కళ్ళకు కట్టినట్లు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నీ గుండెల్లో ఎందుకు భద్రపరచుకోవటం లేదు వాక్యమందు నువ్వు ఎప్పుడైతే నిలుచుంటావో సాతానుడు నీ కుటుంబాన్ని ఈ సమంత కూడా కదిలించలేడు నీకు అర్థమవుతుంది అనుకుంటాను బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా హల్లెలూయా లాస్ట్ ఇంకొక మాట చెబుతాను సహవాసమందు నిలకడగా ఉండండి సహవాసములో నిలకడగా ఉండండి అంటుకట్టబడండి బైబిల్ చెబుతుంది నాలో అంటుకట్టబడిన ప్రతి తీగది బహుగా ఫలిస్తుంది అంటాడు నాలో అంటే క్రీస్తు నీకు ఎక్కడ కనిపించాడు క్రీస్తు దేవుని సంఘమే క్రీస్తు యొక్క దేహం ఆ దేహములో ఏదో ఒక అవయవంగా నువ్వు అంటుకట్టబడి ఉండాలి నువ్వు కాలుగానో చెయ్యిగానో కన్నుగానో ముక్కుగానో చెవుగానో అర్థమవుతుందండి ఏదో ఒక అవయవంగా నువ్వు ఉండాలి చూడండి ఈ గోర్లో కూడా రక్తమేమి ప్రవహించదు ఈ గోరు ఇందులో అంటుకట్టబడి ఉన్నప్పుడే పెరిగిద్ది కానీ మనం కట్ చేసి పక్కన పడేస్తే అది ఇంక పెరగదు ఆ సర్వ ఈ శరీరంలో ఉన్న జీవం చివరికి ఆ ఆప్టల్ గోరులో కూడా వస్తుంది అది పెరిగిద్ది అది అభివృద్ధి చెందిద్ది దాంట్లో బ్లడ్ లేదు నరాలు లేవు ఏమండి ఒకసారి మీరు ఆలోచించండి ఆప్టల్ ఈ తల ఎంట్రుకలు కూడా ఇట్లా ఏమీ లేదు ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ ఏమీ లేదు కట్ చేయొచ్చు కట్ చేసిన తర్వాత ఇంక పెరగదు కానీ తలలో ఉంటే మాత్రం అది పెరుగుతూనే ఉండిద్ది శరీరంలో ఉంటే శరీరానికి అంటుకట్టుబడి ఉంటే నువ్వు ఒక ఎంట్రుకు లాంటి వాడివైనా ఒక అసమర్థుడు అయినా ఒక పేదవాడివైనా అర్థమవుతుందా నువ్వు సంఘములో అంటుకట్టుబడి ఉండాలి నువ్వు ఒక పెద్ద చెయ్యి కాకపోవచ్చు నువ్వు ఒక పెద్ద కాలు కాకపోవచ్చు నువ్వు ఒక పెద్ద ఇది కాకపోవచ్చు కానీ నువ్వు కనీసం ఏ అవయవమైనా అయి ఉంటే క్రీస్తు యొక్క శరీరంలో నీవు ఆరోగ్యంగా బ్రతుకుతావు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఈ చెయ్యికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఈ చెయ్యి పని చేయదు కాలుకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే కాలు పని చేయదు ఇంకా పూర్తిగా అసలు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే దా కాలు కూడా అవసరమైతే తీసేయాల్సి వస్తుంది అందుకని నువ్వు నీలో ప్రవహిస్తున్న సహవాసము యొక్క ఆ బలం నీలో ప్రవహించాలి అందుకని నేను దేవుని పిల్లల్ని పగస్తులుగా చూడకండి దేవుని బిడ్డలే నువ్వు నీ శత్రువులుగా చూస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇంకా సాతాను చేతిలో పడిపోవా దేవుని సంఘాన్ని నువ్వు విరోధంగా చూస్తే సంఘాన్ని కాస్తున్న కాపరే నీ శత్రువు అయితే నీ బ్రతుకు బస్ స్టాండ్ అవ్వదు నాలో అంటుకట్టబడిన తీగ ఫలిస్తుంది ఫలించని ప్రతి తీగను నరికి అగ్ని గుండములో వేయబడును అన్నాడు మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు రావా కొంపలమ్మడి తిరిగి చెబుతావా మీ ఆయన ఒక మాట అంటే ఇల్లుల్లు తిరిగి మా ఆయన అలా కనపడతాడు కానీ మా ఆయన ఎంత దుర్మార్గుడో మా ఆయన ఎంత చెత్తగాడో మా ఆయన ఎలా అయిపోయాడు మా ఇలా చెప్పిద్దా కాపాడుకుంటావుగా మీ అమ్మను గురించి చెబుతావా కొంప కొంప తిరిగి చెబుతావా మీ అమ్మను గురించి మీ నాన్న గురించి చెబుతావా నీ కొడుకుని గురించి చెబుతావా నీ కూతురుని గురించి చెబుతావా
వాటినైతే అన్ని దాచిపెట్టుకుంటావా? నీ సహోదరి చిన్న మాట అంటే కొంప కొంప తిరిగి పెద్ద బాక ఒకటి కట్టుకొని, అర్థమవుతుందా, అందరిని పిలుచుకొని వాళ్ళకి మిరపకాయ బజ్జీలు ఇప్పించి, సైతాన పునుగులు ఇప్పించి మిరపకాయ బజ్జీలు ఇప్పించి మరణం కొట్టవా? చెత్త కదు నీది. ఏమనుకో మాకండమ్మ, నిన్ను వందనాలు. ఎవరన్నా ఉన్నారో నాకు తెలియదు, ఎవరు మిరపకాయ బజ్జీలు ఇప్పించినా నాకు తెలియదు. ఎందుకని మాట్లాడాలనిపిస్తుంది, ఖచ్చితంగా ఇప్పించే ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడంటే అదేదో జరిగి ఉండొచ్చు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. రెండు చేతులు కుళ్ళిపోయిన మాడికాయలు రెండు ఘోషిస్తే ఆ మాటలు తింటూ ఆ పనికి మాలిన దాని మాటలతో ఏకీభవిస్తావా? ఆ పనికి మాలినోడు మాటలతో ఏకీభవిస్తావా? సంఘానికి వ్యతిరేకంగా నువ్వు ఏ సంఘంలో లైవ్లో చూస్తున్నటువంటి వారికి కూడా చెబుతున్నాను నేను, నువ్వు ఏ సంఘంలో ఉన్నా సరే సంఘానికి వ్యతిరేకంగా నీలో మాట బయలుదేరిందంటే నువ్వు క్రీస్తుకు దూరం అయ్యావు అని అర్థం.